హలో అండి, హాయ్, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ స్టార్ట్ పొద్దున్నే. ఇట్లా పూజ అయిపోయిన తర్వాత హారతి ముట్టించి అందరికీ ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళ బ్రదర్స్కి, ఫాదర్కి, అంటే తల్లిదండ్రులకు, తండ్రికి, అన్నదమ్ములకు అట్లా మంగళహారతి ఇస్తారనమాట. నరక చతుర్దశి రోజు మార్నింగ్ ఇంకా అది దీపావళి పండుగ స్టార్ట్ అనమాట. అట్లా మా మనమరాలు, మా మనవడు, మా బాబు అట్లా మంగళహారతి ఇస్తున్నారు. దాని తర్వాత ఇక మధ్యాహ్నం పూజ అయిపోయాక మా ఇంట్లో మేము దొంతులు పెట్టుకుంటాము. ఇట్లా మంగళహారతి ఇచ్చిన తర్వాత పూజ, లక్ష్మీ పూజలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. మేము బొమ్మలు పెట్టుకుని మా పూజ ఎలా చేసుకున్నాము, ఎట్లా కొంచెం పక్కన చుట్టుపక్కల పక్కింటి వాళ్ళందరినీ పిలిచాము. మా పూజ చేసుకునే విధానము పద్ధతి చూడండి. అది కాదు, హారతిచ్చేటప్పుడు మంచి క్లియర్గా తీయాలండి, లేకుంటే నేనైనా పట్టపురాణి పుష్కమలకు సౌభాగ్యం బోలించే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రాగమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రాగమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందర బిడ్డలు పట్టపురాణి శుక్రవారము పూజలందగా సాయంకాలము శుభ గడి జలముల చిరనగముల తోరి పాలించే జనని అనయము కాపాడే జనని మనసే మా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కలకల జ్యోతి కర్పూర హారతి సకల నిగమ వినల చరణ శాశ్వత మంగళ హారతి శివ శివ జ్యోతి సర్వ కామదా లక్ష్మీ కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే వలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములనిచ్చు ధనలక్ష్మి ధాన్యమునిచ్చు ధాన్యలక్ష్మి వరములిచ్చు వరలక్ష్మి సంతానమిచ్చు సంతానలక్ష్మి సాయంకాల ఆహారము చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపము కనరండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అగోచర్ సబకే ప్రాణపతి స్వామి సబకే ప్రాణపతి కిస్ దిన మిలో దయా మే కిస్ దిన మిలో దయా
मैं तुमको कुमती ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों की संकट दास जनों की संकट चन में दूर करे ओम जय जगदीश हरे అయిపోయింది. తర్వాత కిందికి వెళ్ళేసి బాణ సంచారాలు కూడా స్టార్ట్ చేసిండు మా వాళ్ళంతా. చూడండి పిల్లలు కాకపోతే హ్యాపీగా ఇంకన్నీ చిచ్చుబుడ్డీలన్నీ పూజలు చాలా నాలుగైదు వాళ్ళని అన్నది అందరం అట్లా బాణ సంచారాలు చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. చిచ్చుబుడ్డీలైతే వరుసగా ఒకరి ఒకరు పెట్టడం అంటే వీళ్ళంతా ఇప్పుడు మా ఫ్యామిలీ మా సిస్టర్ వాళ్ళు మేము చూడండి చాలా అందరూ ఒకసారి చూడండి కలిసి ఎట్లా దీపావళి పండుగను ఇట్లా మేము ఈ విధంగా ఇట్లా చాలా బాగా చేస్తాము. మా ఇంటి ముందు చాలా బాగా చేస్తుంది చేయించాము చాలా మేము ఇట్లన్నీ పిల్లలంతా మంచిగా బాగా పంచుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు. మేమైతే ఇగో ఇట్లా ఈ విధంగా మేము మా దీపావళి పండుగను ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా అందరికీ మేము ప్రసాదాలు ఇచ్చి అందరూ వారి పిల్లలకు వాళ్ళు అయితే మళ్ళీ పక్క పక్క ఉంది అందరం మళ్ళీ కలిసి కింద పిల్లలంతా కలిసి బాణ సంచారాలు మేము ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి నేను చేస్తానండి. బొమ్మల పొలువు పెట్టుకొని పూజ లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత అందరికి తాంబూలము ప్రసాదాలు ఇచ్చి పంపిస్తాము. ఇంకా ఇంకెన్ని రోజులు పూర్తంటే చూద్దామని 7 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికైతే. ఇంకా మా మన్నర వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే మేము చేస్తున్నాము. ఇప్పుడు ఇప్పటికైతే చూడండి పూజ చేయడం ఎలా చిచ్చుబుడ్డీలు ఎట్లా వెళ్ళిపోయింది చాలా బాగా మంచి చేసింది. అసలు వాటిని చూస్తేనే చాలా ఆనందంగా చక్రాలు కూడా చాలా బాగా తిరిగాయి చాలా స్పీడ్గా. ఇంకా అసలు మా మమ్మీ అయితే వాడు అసలు అక్కడ లాస్ట్ వెళ్ళి అక్కడ రాల్చుకుంటున్నాడు వాడు అక్కడ వెళ్ళి అక్కడ వీళ్ళేమో వరుసగా పెట్టుకుందామని పోదాని తర్వాత ఒకటి కాల్చి పెట్టేస్తున్నారు. ఇంకా ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. చాలా
हाँ చూసిండ్రు కదా మా దీపావళి సెలబ్రేషన్లు ఈ విధంగా జరిగినాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ ఒకసారి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.